ఎంఎంఎస్ కిచెన్. ఈరోజు ఎంఎంఎస్ కిచెన్లో చామగడ్డ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: ఉడకపెట్టుకున్న చామగడ్డ 1/2 కిలో, ఉల్లిపాయ ముక్కలు 4 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిరపకాయలు 2 సన్నగా తరిగి పెట్టుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర గార్నిష్కి, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, వాటర్ తగినంత. తయారు చేసుకునే విధానం: ముందుగా మనం చామగడ్డని 3 విజిల్స్ పెట్టుకొని ఉడకబెట్టుకొని చల్లార పెట్టుకోవాలి. తర్వాత దానిని ఈ విధంగా పొట్టి తీసి పెట్టుకోవాలి. చామగడ్డ మొత్తం ఈ విధంగా పొట్టి తీసి పెట్టుకోవాలి. తర్వాత వీటిని మనం ఈ విధంగా కట్ చేసుకుందాం. చామగడ్డలు మొత్తం మనం ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని మనం ఈ చామగడ్డలు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. హీట్ ఎక్కిన ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామగడ్డలు వేసుకోవాలి. చామగడ్డలు ఈ విధంగా వేగనిచ్చే వరకు ఉంచుకోవాలి. దీన్ని మరీ ఎర్రగా వేగనివ్వకూడదు. ఆ విధంగా వేగితే గట్టిగా ఉంటాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని చామగడ్డ వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా వేపుకోవడం వల్ల చామగడ్డలో ఉన్న జిగురంతా పోయి కూర చాలా టేస్టీగాను ఒక డిఫరెంట్ టేస్ట్తో వస్తుంది. తర్వాత మనం ఒక మందపాటి గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. గిన్నె హీట్ ఎక్కాక ఇందాక మనం చామగడ్డ వేగించుకొని తీయంగా మిగిలిన ఆయిల్ని దీనిలో కాస్త వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. హీట్ ఎక్కిన ఆయిల్లో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాం. వీటిని దోరగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. దీనివల్ల ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. ఉల్లిపాయ ముక్కలు మగ్గే ఉంటాయి ఇప్పటి వరకు. దీనిలో మనం ముందుగా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. పసుపు, తగినంత కారం, స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని వీటిని ఒక్కసారి కలిపించుకొని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కలు వేసుకోవాలి. తర్వాత దీనిలో సరిపడని నీళ్లు పోసుకుందాం. దీనిని మూత పెట్టుకొని కూర దగ్గరగా వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఉడుకుతూ ఉండగా మధ్యలో మనం ఒకసారి కలుపుకుందాం. ఇంకొక 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి.
ఈ నీరంతా దగ్గరగా అయ్యే వరకు కూర ఉంచుకుంటే టేస్టీగా ఉంటుంది. ఒక నిమిషం తర్వాత మూత తీసి చేసుకున్నాం. కూర రెడీ అయింది. కూర రెడీ అయిందని తెలియడానికి మనకి కూరలో ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఆ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. రెడీ అయిన కూరను మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ మసాలా కర్రీ రెడీ అయింది. చామగడ్డలు చాలా వరకు చాలామందికి పులుసు చేసుకోవడమే తెలుసు. ఈ విధంగా స్పెషల్గా ఉండితే టేస్టీగా ఉంటుంది. ఇది బిర్యానీలో కానీ వేడివేడిగా రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఎంఎస్ కిచెన్. మరిన్ని రుచికరమైన వంటల కోసం రేపటి ఎంఎంఎస్ కిచెన్లో కలుద్దాం. ధన్యవాదాలు.